అసైన్డ్ భూముల వ్యవహారంలో సిఏడి ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రి మాజీ మంత్రి నారాయణ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారని. అసలు ఏం జరిగే అవకాశం ఉంది? విచారణ సాఫ్ట్ గా జరుగుతుందా, లేదా స్టే తెచ్చుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇదే అంశం మీద మనతో స్పందించడానికి డాక్టర్ బాలాగారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. బాలాగారు, గుడ్ మార్నింగ్. ఎలా చూడాలి, సిఐడి నోటీసులు ఆల్రెడీ ఇచ్చింది, 7 షరతులు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకుంటే, ఇప్పటికే చాలా కేసుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు స్టేలు తెచ్చుకున్న సందర్భం మనం చూసాం, మళ్ళీ అందులో ఒక స్టే కింద మారద్దా? ఇక దోష నిర్దోష అనేది నిరూపితం అయ్యేది ఎప్పుడు? వన్ థింగ్ అండి, ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి లీగల్ ఫెటర్నిటీలో ఆయనకున్నంత పట్టు ఎవరికి లేదని విషయం అందరికీ తెలిసిన విషయం. ఇలాంటి మ్యాటర్స్ లలో సిఆర్పిసి 41A నోటీస్ ఇచ్చినంత మాత్రాన అది ఒక పెద్ద పాండమిక్ అని మనం అనుకోవడానికి లేదు. ఫస్ట్ అంటే అది పెద్ద ఉపద్రవం ఆయన మీద వచ్చి పడిందని చెప్పేసి మనము పెద్దగా అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే స్టేట్ గవర్నమెంట్ ఈ రోజు ఒక గుడ్ అటెంప్ట్ చేసిందని మాత్రం మనం అనుకోవచ్చు. సామాన్య ప్రజలకి కూడా ఈ రోజు ఒకటి ఏమైపోయిందంటే, సెక్షన్ 166 నుంచి మనం కంటిన్యూస్ గా తీసుకున్నప్పుడు, మీకు ఏ పబ్లిక్ సర్వెంట్ అయినా తప్పు చేస్తే డెఫినెట్ గా అతని మీద కూడా మనము ఐపీసీ సెక్షన్స్ లో డెఫినెట్ 166, 167, 217, అలానే ఎస్సీ ఎస్టీలని ఎవరైనా కానీ వాళ్ళ భూములు లాక్కుంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో మనము సెక్షన్స్ కూడా మెన్షన్ చేసి, అలానే పిఓటీ యాక్ట్ కూడా మనం మెన్షన్ చేసుకుని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, వీళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు అని ఈ రోజు మనకు ప్రభుత్వము ఒక సూచనను, ఒక సందేశాన్ని ఈ రోజు పబ్లిక్ లోకి పంపించాలని మనం అనుకోవచ్చు. ఇది డెమోక్రసీలో ఒక గుడ్ 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 యాక్ట్ అని మనం అనుకోవచ్చు. నిజం చెప్పాలి, గుడ్ అటెంప్ట్ అండి. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా పబ్లిక్ సర్వెంట్స్ అంటే ఓన్లీ ఎంప్లాయీస్ అని అనుకుంటే రోజుల నుంచి, ఈ రోజు పబ్లిక్ సర్వెంట్స్ అంటే ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉండే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ కూడా వస్తారు అనేది ఒకటి ఒక కాంకరెంట్ గా పబ్లిక్ ఒక మెసేజ్ ఇచ్చినట్టు అయింది. ఇది ఇక్కడతో ఆగదండి. రాబోయే రోజుల్లో గతంలో ఏ ప్రభుత్వాలు అయితే తప్పులు చేశాయో, ఏ మినిస్టర్లు అయితే తెలిసి తప్పులు చేస్తున్నాయో, వాళ్ళ మీద కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కూడా ఇలాంటి ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని కూడా శిక్షిస్తే మాత్రం తప్పనిసరిగా ప్రజల్లో కూడా ఒక భరోసా అనేది వస్తుంది, ఒక బలం అనేది వస్తుంది. చట్టానికి బలవంతుడైనా బలహీనుడైనా అందరికీ సరిసమానంగానే ఉంటుంది అని చెప్పడంలో ఇది ఒక గుడ్ అటెంప్ట్ అని మనం అనుకోవచ్చు. కానీ బాలాగారు, ఇక్కడ ఒకవేళ బాలాగారు ఇక్కడ నిజంగా అటెంప్ట్ గానే, ఒక గుడ్ అటెంప్ట్ గానే మనం చూస్తే, అటెంప్ట్ అనేది ఒక ఫస్ట్ స్టేజ్ కే పరిమితం అవుతోంది. కానీ ఇక్కడ జరగాల్సింది నెక్స్ట్ స్టేజ్ లో ఏం జరగబోతోంది, నిజంగా చర్యలు తీసుకోవడం ఎంతవరకు సాధ్యం అనేది. మీరన్నట్టు 166, ఓకే 167, 217, ఈ కేసులు అంత సీరియస్నెస్ కేసులు కాదా? అంటే ఇక్కడ అసైన్డ్ భూముల వ్యవహారంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకి దీనికి లింక్ ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న. నేరమే జరగలేనప్పుడు నేరస్తుడిగా ఎలా చంద్రబాబు గారిని చూస్తారు అనేది. ఎస్ మీరు అబ్సల్యూట్ గా కరెక్ట్ అన్నారు. ఇక్కడ మాస్టర్ అండ్ సర్వెంట్ అనేది ఒక ఫండమెంటల్ డాక్టర్ ఉంటుంది మనకు. ఎవరైనా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తప్పు చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పోలీస్ వాళ్ళు కేసు కట్టారు, ఆ కేసు తప్పుడు కేసు కట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, తప్పుడు కేసు కట్టినప్పుడు అది ప్రూవ్ అవ్వలేదు, ఆ అభ్యోగపడిన అభ్యర్థి అభ్యోగ పర్సన్ ఎవరైతే ఉన్నారో కేసు డిస్పోజ్ అయిపోయిన తర్వాత, కేసు ఎప్పుడైతే అతను ఫేవర్ గా వచ్చి ఉంటుందో, అంటే అతను ఎప్పుడైతే మీకు కేసు నుంచి బయటికి పడిపోయి ఉంటాడో, ఇతను డిఫమేషన్ సూట్ వేస్తాడు. ఎవరి మీద డిఫమేషన్ సూట్ వేస్తాడు? అక్కటలు అయిపోయిన వెంటనే ఇతను ఏం చేస్తాడో, లాయర్ ని అప్రోచ్ అయ్యారనుకోండి, డిఫమేషన్ వేస్తాడు. ఎందుకంటే పరువు నష్టం. ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళు చేసిన తప్పుడు చర్య వల్ల పరువు నష్టం ఎవరి మీద వేస్తారు? కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద, గవర్నమెంట్ మీద వేస్తారు. అతను చేసిన ఎంప్లాయీస్ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అనేది సెకండరీ. కానీ పరువు నష్టం వేసినప్పుడు కట్టాల్సింది ఎవరు? స్టేట్ గవర్నమెంటే కదా. అంటే సర్వెంట్ చేసిన తప్పుకి ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు? కదా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చింది? మాస్టర్కే కదా. సో ఇక్కడ ఎంప్లాయీస్, ఆ టర్మ్ లో ఎంప్లాయీస్ ఎవరైతే తప్పులు చేశారో, ఎంఆర్ఓ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, లేకపోతే వాళ్ళపైన ఉన్న ఉన్నత అధికారాలు కానివ్వండి, తప్పులు చేసిన వాళ్ళు అయినప్పటికీ కూడా చేయించిన వాళ్ళు ఎవరు పైన ఉండి, సీఎం కానీ లేకపోతే క్యాబినెట్ కానీ లేకపోతే మినిస్టర్ కానీ, సో వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ లేకుండా వీళ్ళైతే చేయరు కదా. సో వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా ముద్దాయిగా ఎవరి కింద చూసుకోవాలి? మనము వాళ్ళనే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే యాక్షన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సిఐడి డిపార్ట్మెంట్, నాకు తెలిసినంత వరకు మన సిఐడి డిపార్ట్మెంట్ ఈ రోజు అంత డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనేసి అయితే నేను అనుకోవట్లేదు. వాళ్ళు డీప్ ఇన్వెస్టిగేషన్ కానీ చేసి
ఆ కేసుని ప్రాపర్ గా ప్రెజెంటేషన్ చేసి ప్రాపర్ గా లీగల్ ఫ్రేమ్ లో ఫ్రేమ్ వర్క్ లో దాన్ని డిజైన్ దాన్ని చేయగలిగితే డెఫినెట్ గా ఇది సీరియస్ అఫెన్సెస్ అని మనం అనుకోవచ్చు. 166 కానివ్వండి, 167 కానివ్వండి, 217 కానివ్వండి, 120B అంటే కాన్స్పిరెన్సీ ఉన్న 120B కాన్స్పిరెన్సీ ఉన్న దాన్ని కూడా మనం తీసుకోవాలి. 34 రెడ్ విత్ 34 35 36 37 కూడా పెట్టున్నారు, వీటిని కూడా మనం సీరియస్నెస్ గానే తీసుకోవాలి. ఏ సెక్షన్ అయినా కూడా మనం అంత ఈజీగా తీసుకోకుండా ఉండడం తీసుకోకూడదు అనడానికి లేదండి. ఎనీ క్రిమినల్ సెక్షన్ సెక్షన్ అంతే. ఇక్కడ మీరు ఓన్లీ ఇప్పుడు ఎప్పుడున్న ఎఫ్ఐఆర్ మాత్రమే చూస్తున్నారు. ఇది ఒకవేళ ఆల్టర్ అయ్యాయి అనుకోండి, దీంట్లో ఈడీ ఇన్వాల్వ్మెంట్ కూడా కావాల్సిన అవసరం ఉంటుంది, ఐటీ శాఖ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది. అదే విధంగా ఇది ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిన యొక్క వ్యవహారం కింద కనిపిస్తుంది కాబట్టి, ఇంట్రా ట్రేడ్ సిస్టమ్ కిందకి వస్తుంది కాబట్టి, సెబీ యాక్ట్ ని కూడా దీంతో చాలా సార్లు అమెండ్మెంట్ చేశారు. 2006-07 లో కూడా అమెండ్మెంట్ చేశారు. సెబీ యాక్ట్ ని కూడా ఇక్కడ దీంట్లో ఇంపోజ్ చేసి ఆ సెక్షన్స్ కూడా పెట్టాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ఎందుకంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే, నేను పవర్ లో ఉన్న టైంలో నా పవర్ ని నేను యూజ్ చేసుకొని ఎప్పుడు ఏమొస్తుందో నాకు తెలుసు కాబట్టి, నాకు సన్నిహితులకి నాకు బంధువులకి నాకు తెలిసిన వాళ్ళకి బెనిఫిషరీ చేసే విధంగా, అంటే నేను కొన్ని వ్యాఖ్యలు విన్నాను చంద్రబాబు నాయుడు గారు చేయడం ఏంటంటే, రాజధానికి 25 కిలోమీటర్స్ దూరంలో గూగుల్ పొందుతున్నారు, దాన్ని కూడా దీంట్లో ఎందుకు చేరుస్తున్నారు అంటే, బేసికలీ 25 కిలోమీటర్స్ కాదండి, రాజధాని రేడియస్ లో ఉన్న 100 కిలోమీటర్ల వరకు కూడా దాని ప్రభావం వర్తిస్తుంది. అది మనం చాలా చాలా ముఖ్యంగా గమనించాలి. అంటే రాజధాని భూమి సరౌండింగ్స్ బౌండరీస్ మీకు తెలుసా అని చెప్పేసి మీరు డిస్టెన్స్ లో ఫ్యూచర్ లో పెరుగుతుంది కాబట్టి మీరు 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో తీసుకున్నట్టే ప్లాన్ చేసినట్టే అవుతుంది. అంటే ఆయన చెప్పకుండానే ఆయన నోటి నుంచి ఆయన ఏమడ్మిట్ అయ్యాడు అంటే, నాకు ఇది ప్లాన్ ముందే తెలుసు, ఈ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఈ బౌండరీస్ అవుట్ ఆఫ్ ద బౌండరీస్ నేను 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ రేడియస్ లో కొనుక్కోమని మా వాళ్ళకి ఐడియా ఇచ్చాను, దాన్ని నేను ట్రాన్సాక్షన్ కూడా చేయించాను. సో మేమందరం నిర్దోషులమే అని చెప్పుకునే విధంగా ఆయన భుజాలు తప్పుకుంటున్నారు. బట్ ఇంకో విషయం ఏంటంటే, ఆ రేడియేషన్స్ లో ఉన్న 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే దాని నియర్ బై ఉన్నదనేసి మీకు ఒక్కరికే ఫస్ట్ తెలుస్తుంది కదా, సో వేరే వాళ్ళకైతే తెలియదు కదా. సో కాబట్టి సీరియస్ ఆఫెన్సెస్ కింద తీసుకోవచ్చు. తీసుకుంటే ఒక నిమిషం, యాజ్ పర్ లా 1989-1977 యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ గానీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ గానీ, దాని ప్రకారం చూసుకున్నప్పుడు టీడీపీ నేతలు ఆల్రెడీ ఇస్తున్న వాళ్ళు వినిపించిన వెర్షన్ ఏంటి అంటే, అప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నోటిఫై చేశారు, జీవో కూడా రిలీజ్ చేసినప్పుడు దాన్ని ఎలా నేరంగా పరిగణిస్తారు అనేది. కానీ ఈ యాక్ట్ ప్రకారమే ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ఎలా చూడాలి? దానికి నేను కరెక్ట్ గా మీకు సమాధానం ఇస్తాను. జీవో చేసినంత మాత్రాన అంటే ఎలా ఉందంటే, చట్టం చేసినంత మాత్రాన నేను మంచివాడిని అనేది కాదండి. చట్టం చేసే విధానం ఏంటి, చట్టము గుడ్ ఫెయిత్, ఎప్పుడు కూడా ఐపీసీ లో గుడ్ ఫెయిత్ అనేది ఒక డెఫినేషన్ ఉందండి. గుడ్ ఫెయిత్ అండ్ డ్యూ కేర్ ప్రొసీజర్స్ అంటారు. అంటే ఏ చట్టం చేసినా ఏ యాక్ట్ చేసినా అది గుడ్ ఫెయిత్ ఉండాలి, అంటే మంచి దృక్పథంతో ఉండాలి, పబ్లిక్ కి ఉపయోగపడే విధంగా ఉండాలి, లార్జర్ పీపుల్ ఇంట్రెస్ట్ ఉండాలి. కొన్ని కామెంట్స్ నేను మీడియాలో చూడడం జరిగింది, అసలు ఎస్సీ ఎస్టీ కాని వ్యక్తి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ వచ్చేసి కంప్లైంట్ చేయడం ఏంటి అని చెప్పేసి, ఇట్ ఇస్ క్లియర్లీ స్టేట్ దాట్ ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరి బిహాల్ఫ్ ఆఫ్ కంప్లైంట్ చేశారు అనేది కూడా వాళ్ళు ఆ ఎఫ్ఐఆర్ లో రాయడం జరిగింది. ఆ నియోజకవర్గంలో సంబంధించిన ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున అయినా కంప్లైంట్ చేశారు, వాళ్ళు విట్నెసెస్ కింద వాళ్ళు వస్తున్నారు. విట్నెసెస్ కింద వాళ్ళు వచ్చినప్పుడు డైరెక్ట్ కంప్లైంటర్ వాళ్ళు అవ్వకున్నప్పటికీ కూడా మరి వాళ్ళ బిహాఫ్ ఆఫ్ ఈ కంప్లైంట్ ఇస్తున్నప్పుడు లోకల్ స్టాండింగ్ అయితే ఎమ్మెల్యే గారికి ఉంటుంది. అదే విధంగా దీని ఒకవేళ కంప్లైంట్ మార్చాలి అన్నప్పుడు మళ్ళీ కంప్లైంట్ ఇస్తారు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు వచ్చి మీకు కన్ఫ్యూషన్ చెప్తారు, కన్ఫ్యూషన్ చెప్పినప్పుడు మీకు స్టేట్మెంట్ ఇస్తారు, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. సో వాళ్ళ కేసులు ఏవైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఉన్నాయో అప్పుడు మేము జీవో చేసాము అంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, దొంగతనం చేసిన తర్వాత నేను అక్కడే సామాన్ మళ్ళీ పెట్టేశాను, నేను దొంగతనం చేయలేదు అనడానికి ఉంటుందా, కాదు కదా. సో దొంగతనం వన్స్ ఒకసారి చేశారు అంటే చేసినట్టే, అక్కడ పెట్టావా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ, అంటే రికవరీ అయిందా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ. బట్ యాక్ట్ ఇస్ డన్ ఆర్ నాట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఏదైనా యాక్ట్ చేసే ముందు అది రైట్ గుడ్ ఫెయిత్ లో యాక్ట్ చేశారా లేదంటే టూకే ప్రొసీజర్ లో చేస్తున్నారా లేదా చేస్తుంది. కానీ ఇక్కడ గుడ్ ఫెయిత్ కాదు అనుకున్నప్పుడు, అంటే బాలాగారు నాదొక ప్రశ్న, గుడ్ ఫెయిత్ కాదు అని అనుకుంటే ఒకవేళ అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న ఇదే వైఎస్ఆర్సీపీ మరి అప్పుడు ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేయలేదు, అప్పుడు ఎందుకు దాన్ని జీవోని అడ్డుకోలేదు, ఇప్పుడు ఇప్పుడు నోటీసులు ఇచ్చిందంటే దీంట్లో రాజకీయ కోణాన్ని చూడొచ్చా మరి?
యా గుడ్ సైడ్ లేదు అనుకున్న టైంలో డెఫినెట్ గా రాజకీయ కోణాలు మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అలానే గుడ్ సైడ్ లేనప్పుడు కాన్స్పరెన్సీ కూడా తీసుకోవాలి. 120p అదే చెప్తుంది, రెడ్మీ 34 కూడా అదే చెప్తుంది. ఎందుకంటే మీరు కక్ష ఒకటి ఇక్కడ కక్షపూరితంగా లేకపోతే మీ మనసాక్షికి తెలిసి లేకపోతే మీకు అన్ని అవగాహన ఉండి మీరు తెలిసి చేసిన చర్య కిందనే దీన్ని పరిగణించాలి. ఎప్పుడైతే మీరు తెలిసి చేసిన చర్య ఏదైతే ఉంటుందో దాన్ని మనము క్రిమినల్ యాక్ట్ కిందనే కన్సిడరేషన్ చేయాలి. ఇక్కడ గిల్టీ గిల్టీ అని నీకు తెలిసినప్పటికీ కూడా గిల్టీ నీది ప్రూవ్ అవుతుందని తెలిసినప్పుడు కూడా నువ్వు యాక్ట్ చేసావంటే నీ గిల్టీ ప్రూవ్ అయినట్టే. గిల్టీ ఎలా ప్రూవ్ చేస్తారని ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ గిల్టీ ప్రూవ్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి, నేను ఒక వ్యక్తిని చంప మీద కొట్టేటప్పుడు ఆ నొప్పి తగులుతుందని తెలిసిన తర్వాత కూడా నేను ఆ వ్యక్తిని కొడతాను చూసారా, దట్ ఇట్సెల్ఫ్ ఏ గిల్టీ ప్రూవ్ అన్నమాట. అంటే ఇక్కడ 100 మంది ఎస్సీ ఎస్టీ భూములు నేను లాక్కుంటున్నాను, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి తెలిసి కూడా ఈయన ఆ చర్యని ఆపకుండా కామ్ గా చూస్తూ ఊరుకో ఉన్నారు అంటే ఈయన కూడా తన భాగస్వామ్యం ఉన్నట్టే మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు కొన్ని మీడియా హౌసెస్ లో కూడా మనం చూస్తున్నాము, అసలు ఇదేమి కేసు, ఇదేమి సెక్షన్, అసలు ఈ సెక్షన్ కి ఎఫ్ఐఆర్ లో పెట్టిన కంటెంట్ కి సంబంధమే లేదు, ఇది ఎక్కడైనా అసలు నిలబడుతుందా అని అంటారు. కానీ లీగల్ లీగల్ ఫెటర్నిటీ లో మనం ఒకసారి చూసుకుంటే మాత్రం రెండు విధాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ కేసుని ప్రాపర్ గా స్టేట్మెంట్ రెడీ చేస్తే, ఫైనల్ రిపోర్ట్ ప్రాపర్ గా కేసు ప్రెజెంటేషన్ చేస్తే కేసు నిలబడుతుంది. అయితే దీన్ని సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఫైనల్ రిపోర్ట్ సరిగ్గా దీన్ని ఫ్రేమ్ చేయకుండా పోతే మాత్రము డెఫినెట్ గా ఈ కేసు చాలా వీక్ అయితే కేసు ఎగిరిపోతుంది. ఆయనకు స్టే వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయండి. ఎందుకంటే ఇదంతా సీరియస్ అఫెన్స్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈయన ఎప్పుడు సీరియస్ అఫెన్సెస్ కింద తీసుకోవాలంటే ఈయన సాక్షుల్ని కానీ లేకపోతే ఎవిడెన్స్ ని కానీ ట్యాంపర్ చేస్తారని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని కానీ అలాంటి పక్షాలు ఉన్నప్పుడు, బట్ అయితే ఎస్ ఈయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసే కేటగిరీ ఎక్కువ ఉంటుంది. అదే విధంగా కేటగిరికల్ గా చూసినప్పుడు ఈయనకు పవర్ ఎక్కువ, అలాంటి లీగల్ సెక్రటరీ ఉంది కాబట్టి ఈయన అరెస్ట్ చేయాలనేది ఎక్కువగా ఇంటెన్షనల్ గా అవుతుంది. కాబట్టి దీన్ని చాలా మంది ఏమంటారంటే పొలిటికల్ ఒక గేమ్ స్ట్రాటజీ ప్రకారంగానే తీసుకొస్తున్నారు అని. అఫ్ కోర్స్ నేను అనుకోవచ్చు, మనం పొలిటికల్ స్ట్రాటజీ గేమ్ ప్రకారంగా తీసుకురావడం ఎందుకు అనుకోవచ్చు అంటే ఎలక్షన్స్ అయిపోకుండా ముందు ఒకవేళ ఈ అంశాన్ని కానీ ముందుకు తీసుకొచ్చే, నాకు తెలిసినంత వరకు ఇది ఫిబ్రవరిలోనే కంప్లైంట్ అయిందండి. ఈవెన్ ఎఫ్ఐఆర్ కూడా మీకు అప్పటి నుంచి జరుగుతుంది. కానీ ఎలక్షన్స్ మూవ్మెంట్ లో ఇలాంటి యాక్షన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి సింపతి వస్తుంది, లేనిపోని క్యాంపెయినింగ్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి అని మేబీ ప్రభుత్వం ఆపి ఉండొచ్చు. దాంట్లో మనం పెద్దగా దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అఫ్కోర్స్ పీపుల్ మైండ్ సెట్ లో ఏమైపోతుంది, కక్షపూరితంగా చేస్తున్నారనే ఒక మైండ్ సెట్ వస్తుంది కాబట్టి ఆపండొచ్చు. అది తప్పేం లేదు, అంటే అది గుడ్స్ అయితే అనుకోవాలి మనం. బ్యాట్స్ అయితే ఎందుకు అనుకుంటారు, దాంట్లో బ్యాట్స్ అయితే ఎప్పుడు వస్తుంది, యాక్షన్ తీసుకోకపోతే బ్యాట్స్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ యాక్షన్ తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అనేది అంశం పక్కన పెట్టేస్తే యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్ సార్. సో యాక్షన్ తీసుకున్నారు కాబట్టి దీన్ని గుడ్ ఫెయిత్ కిందనే మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇన్సైడర్ ఇన్సైడర్ ట్రేడింగ్, అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే లేదు అని న్యాయస్థానాలు ఆల్రెడీ చెప్పేసి, కానీ ఇన్సైడర్ ట్రేడింగ్ కింద ఎలా తీసుకొస్తారు? ఒకటి సార్, ఐపీసీ లో ఇన్సైడర్ ట్రేడింగ్ పదం లేదన్నప్పుడు నాకు తెలిసినంతకు సీనియర్ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి నేను ఒకటి ఆర్గ్యూ చేశారో లేదో నాకైతే తెలియదు. ఈ మ్యాటర్లో ఇన్సైడ్ ట్రేడింగ్ సెక్షన్ లో లేదు, చట్టంలో లేదని చెప్పారు. కానీ ఇన్సైడ్ ట్రేడింగ్ యొక్క ప్రొజెక్షన్ ని ప్రాపర్ గా స్టేట్మెంట్ ప్రెజెంట్ చేశారా లేదా కన్విన్స్ చేశారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. దాని వెళ్తే ఈ కేసు లో కన్విన్స్ చేసి ఇన్సైడ్ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది, షెల్ కంపెనీస్ అంటే ఏంటి, ఇన్సైడ్ ట్రేడింగ్ కి కావాల్సిన యొక్క ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏ విధంగా ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది, దాన్ని చీటింగ్ కింద, దాన్ని క్యాంపస్ కింద, దాన్ని ఏ విధంగా బ్రీచ్ ఆఫ్ ఓత్ కింద, దాన్ని ఏ విధంగా షెడ్యూల్ 3 కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే ఓత్ తీసుకుంటామో దాన్ని ఏ విధంగా వైలేట్ చేశారనే దాని కింద వీళ్ళు చూపించాలి. ఎలా చూపించాలి, నాకు తెలుసుకున్న వ్యక్తులు, నాకు బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వీళ్ళు కొనుగోలు చేసిన భూములు కావచ్చు, ఈ తక్కువ రేట్ల కొనుగోలు కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి అసైన్ అయిన భూములు మళ్ళీ ప్రభుత్వమే కొని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడం కావచ్చు. ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ట్రాన్స్పరెన్సీ ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి చూపించగలిగితే డెఫినెట్ గా ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది మీకు కనిపిస్తుంది. ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ డెఫినేషన్ ఎక్కడ ఉంది అనేది తీసుకున్నప్పుడు సెబీలో మనము సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు లో ఉన్న యొక్క డెఫినేషన్స్ ని చూపించి ఇది ఐపీసీకి సంబంధించింది కాదు, బట్ కాకపోతే ఐపీసీ యొక్క ఇంగ్రీడియన్స్ ఇక్కడ కనిపిస్తుంది, సో ఏ క్రిమినల్ చర్య జరిగినా కూడా అది ఐపీసీ లో అప్లై అవుతుందని కానీ మీరు చూపించుకోగలిగితే మాత్రం డెఫినెట్ గా ఇది ఐపీసీ కి వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఐపీసీ లో స్పెసిఫిక్ గా ఎక్కడ కూడా మెన్షన్ చేయాలంటే మెన్షన్ చేసి లేరు. ఎందుకంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది గతంలో ఎప్పుడు లేదు, అంటే ఈ మధ్య కాలంలోనే ఇన్సైడ్ ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుంది. ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే ఎక్కువగా ఈ ట్రేడింగ్ సిస్టమ్ లో మనకు ఇన్సైడ్ ట్రేడింగ్ ట్రేడ్ జరగడం అంటే
షేర్స్ ని కొనడం అమ్మడము నాకు తెలిసిన వ్యక్తులు తన కొని అన్ని చెప్పి వేరే వాళ్ళకు ఆ రేటు పెరిగిందని చూపించేసి నేను ఎక్కువ రేట్లతో కొని దాన్ని మళ్ళీ నష్టం చేయించే విధంగా ప్లాన్ చేయడం అనేది ఇన్సైడ్ తెలిసిన వ్యక్తులకే మనము ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఈ షేర్ పెరుగుతుంది కొనే చెప్పడం అనేది ఇన్సైడ్ ట్రేడింగ్ కింద వస్తుంది. ఆ డెసిగ్నేషన్ ఇక్కడ ప్రొజెక్ట్ చేయగలిగితే అయితే ఇక్కడ ఈ రెండు యాక్ట్ల ప్రకారం వీళ్ళు నమోదు చేసిన ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయి, ఇందాక మీరు చెప్పినట్టు 34 to 37 గానీ 166, 67, 217 గానీ, ఇది అంత సీరియస్ సెక్షన్స్? ఇక్కడ చంద్రబాబు గారికి ఏమన్నా ప్రత్యేక ఎగ్జెంప్షన్స్, ప్రత్యేక మినహాయింపులు ఏమన్నా ఉంటాయా? నేరం రుజువైతే గనక నిజంగా అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు జరిగినాయి అనే ఆధారాలు సిఐడి నిరూపించగలిగితే చంద్రబాబు గారిని లేదంటే మాజీ మంత్రి నారాయణ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? వీళ్ళకి ఏమన్నా ప్రత్యేక మినహాయింపులు ఉంటాయా? గరిష్టంగా ఈ సెక్షన్స్ ప్రూవ్ అయితే మాత్రం 7 ఏళ్ళు దాకా నుంచి పడే అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ప్రూవ్ అయితే, ప్రూవ్ అవ్వకపోతే మాత్రం వాళ్ళు హాస్పిటల్ అయిపోతారు, దాని నుంచి పెద్ద ప్రాబ్లం లేదు. బట్ కాకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అంటే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్స్ ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేయకపోతే నాకు సంబంధించిన వాళ్ళే కొంతమంది సామాన్య వ్యక్తులు ఇలాంటి సెక్షన్స్ మీదనే కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు అవి కూడా హైకోర్టు మ్యాటర్స్ వస్తాయి, మరి వాటిల్లో కూడా సామాన్యుడికి ఒక న్యాయము లేకపోతే ఉందా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది ప్రజల ఉగ్రతన ఒక చిన్న యాంటీ ఇంటర్వెన్షన్ తయారవుతుందండి. ఇప్పుడు దాకే ప్రజలకు ఎవరికి కూడా నమ్మకాలు లేవు, చాలా వరకు నమ్మకాలు కోల్పోతున్నారు చట్టాల మీద. ఎందుకు కోల్పోతున్నారంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకలా ఉన్నాయి చట్టాలు, డబ్బులు లేని వాళ్ళకి ఒకలా ఉన్నాయి, సామాన్యుడికి ఒకలా ఉన్నాయి, అలానే పొలిటిషియన్ కి ఒకలా ఉన్నాయి అని చెప్పి ఒక బ్యాడ్ ఇంటెన్షన్ అయితే పబ్లిక్ లో ఉంది. అది మనం తీసేయాలి అన్నప్పుడు పబ్లిక్ కి, కామన్ పబ్లిక్ ఏ విధంగా అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి ఏ విధంగా స్పెషల్ గెలిపి పంపిస్తారో అదే విధంగా ఇప్పుడు వీళ్ళని కూడా చేస్తే మాత్రము డెమోక్రసీని కాపాడిన వ్యక్తులు అవుతారు. ఇప్పుడున్న గవర్నమెంట్ అనే ఈ చర్య చేయాలని మనం అనుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారిని అందరిలా చూడలేము, ఎందుకంటే ఆఫ్ ద రికార్డ్ మీకు తెలుసు అంటా ఉంటారు న్యాయ వ్యవస్థ లేదండి. అందరిలా చూడలేము అని ఎలా అనుకుంటామండి? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పైన తిరిగొచ్చారా? అదే అన్నా, నేను అనేది అదే వ్యవస్థలను మేనేజ్ చేయగలగడంలో దిట్ట చంద్రబాబు గారు అంటారు, మీరు వినే ఉంటారు. అది ఏ వ్యవస్థ మేనేజ్ చేయడంలో ఆయన లేరు. నేను అదే అంటున్నాను, మేనేజ్ చేయడంలో దిట్ట అన్నప్పుడు ఆయన పెద్ద ఫోటో ఒకటి పెద్ద చీత్రాన్ని కూడా మనం మార్చుకోవచ్చు. అంటే వ్యవస్థలను మేనేజ్ చేయడం అంటే ఏంటి? అంటే ఇప్పటికే చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకొని ఉన్నారు కదా సార్. క్రైమ్ చేయడంలో ఆయన సిద్ధాస్తులు అన్నప్పుడు మరి ఆయన తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పటికే చంద్రబాబు గారు చాలా కేసుల్లో స్టేల్ తెచ్చుకొని ఉన్నారు కదా అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఈ కేసులోనైనా విచారణ ఎదుర్కోకుండా స్టే తెచ్చుకోరు అనే గ్యారంటీ ఏముంది అంటున్నా? ఒకటండి, స్టే తెచ్చుకున్నంత మాత్రాన ఇక్కడ విచారణ చేయకుండా ఆగిపోవడానికి అయితే లేదు. ఎందుకంటే డెఫినెట్ గా స్టే వెకేషన్ పిటిషన్ మళ్ళీ వేస్తారు, కౌంటర్లు కూడా ఫైల్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఒకవేళ ఇక్కడ ఫేవరబుల్ గా ఆర్డర్ ఇచ్చేవారు సుప్రీంకోర్టు కైతే వెళ్తారు. ఎందుకంటే ట్రయల్ అనేది ఇట్ ఇస్ కోర్స్ ఆఫ్ లా అండి. ట్రయల్ ప్రొసీజర్ అనేది డెఫినెట్ గా యాజ్ పర్ ద ప్రొసీజర్ ఆఫ్ లా జరగాల్సిందే. అది ఇట్స్ టేక్ ఓన్ కోర్స్. అంటే ఒకసారి లా మీకు ఫ్రేమ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇట్ టేక్స్ ఓన్ కోర్స్ అనమాట. దాని కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ ప్రకారంగా నడవాలి. నడవకుండా కొన్ని కేసుల్లో, అంటే కామన్ మ్యాన్ కున్న కేసుల్లో ఏమో టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడము మనం చూసాము. కానీ ఇట్లా పెద్దవాళ్ళ దగ్గర మాత్రం స్టేజ్ ఇవ్వడము అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్, అంటే కన్విన్స్ ఏ విధంగా చేస్తారు జడ్జిన్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనకు. సో ఆ డిపెండెన్సీని వీళ్ళ లీగల్ ఫెటర్నిటీలో ఉన్న కౌన్సిల్స్ ని అపాయింట్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు, గవర్నమెంట్ తరఫున వాళ్ళు ఏ విధంగా డిఫెన్స్ చేస్తారనే దాన్ని చూసుకొని ఉంటుందండి. ఇప్పుడు మనము రెండు విధాలుగా అక్కడ అబ్జర్వ్ చేయాల్సిన మ్యాటర్ ఏంటంటే జడ్జి గారిని ఎవరు కన్విన్స్ చేయగలుగుతారు లీగల్ ఆస్పెక్ట్స్ లో కానివ్వండి, లేకపోతే యాజ్ పర్ కేసు ఇంగ్రీడియన్స్ ని కానివ్వండి, ఎవరైతే కన్విన్స్ చేయగలుగుతారో కన్విన్స్ చేసిన దాన్ని చేసుకొని ఇక్కడ మీకు ఆర్డర్ అనేది రిలీజ్ అవుతుంది. సో మనము అది ఒకసారి వెయిట్ చేసి చూడాలండి, ఏం ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, ఏం జరుగుతుంది కోర్టు అనేది. ఆర్డర్ వచ్చేంత వరకు కూడా మనం ఏమి దీని మీద చెప్పుకోలేము కూడా. రైట్ బాలగారు, ఫైనల్ గా ఒకటి చెప్పండి, పొలిటికల్ గా రాజకీయంగా ఒక కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే ప్రభుత్వం సిఐడి నోటీసులు ఇప్పించిందా చంద్రబాబు గారికి, ఆ కోణంలో ఏమైనా చూడొచ్చా సార్? ఒక విషయం అండి, దీన్ని రాజకీయంగా చూసుకోవాలి అనుకున్నప్పుడు ఓకే, వన్ పాయింట్ ఆఫ్ వ్యూ రాజకీయంగానే చూసుకోవాలండి, రాజకీయ కోణంలో చూసుకుంటే. కానీ ఇది ప్రభుత్వ పరంగా చూస్తున్నప్పుడు మాత్రం ఇది ఒక గుడ్ అటెంప్ట్, ఒక డెమోక్రసీని కాపాడే గుడ్ అటెంప్ట్ అనుకోవచ్చు, పబ్లిక్ ఒక మెసేజ్ అని అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలగారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి
చంద్రబాబు నాయుడు గారి వ్యవహారంలో సిఐడి ఆల్రెడీ నోటీసులు ఇచ్చి ఉంది, 7 షరతులను కూడా పెట్టింది, 23వ తేదీన విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఈ లోపల ఏం జరుగుతుంది? సవాల్ చేసి ఒక హైకోర్టుకు వెళ్తున్నారు అనేది, ఒకవేళ హైకోర్టు స్టే ఇస్తుందా, ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరమైన అంశం.